పుట్టినవారు మరణించక తప్పదని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ఎప్పుడో బోధించాడు. అయితే మన నుంచి ప్రాణాన్ని వేరు చేసేది మాత్రం యమధర్మరాజన్న సంగతి మనకు తెలిసిందే. మనలో చాలా మందికి ఆయన పట్ల భయము భీతి ఉంటుంది. ఆయన మన ప్రాణాలను తీసుకువెళ్ళిపోతాడన్న భావన కలిగి ఉంటాము. కానీ ఇది సృష్టి ధర్మంలోని భాగం మాత్రమే. యమధర్మరాజు కూడా మన ప్రాణాలను తీసుకువెళ్ళే ముందు మనకు నాలుగు సంకేతాలు పంపుతారట. అవేంటో మనం చూద్దాం. ఆ సంకేతాలను తెలియచెప్పే కథ ఒకటి ఉంది. యమునా నది తీరంలో అమృతుడనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడట. అతనికి ఎప్పుడు చూసినా తాను చనిపోతానేమో అని, ఎప్పుడు చనిపోతానో అని ఒక దిగులుగా ఉండేదట. ఈ విషయంలో దిగులు పోగొట్టుకోవడం కోసం యమధర్మరాజును ఉద్దేశించి తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చి యమధర్మరాజు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడట. అయితే ఆ వ్యక్తి తనకి మరణం ఎప్పుడొస్తుందో ముందుగానే తెలియజేయమన్నాడట. ఆ విషయం ముందే తెలిస్తే తన బాధ్యతలన్నీ మరొకరికి అప్పచెప్పాలనేది అతని ఆలోచన. అయితే యమధర్మరాజు మరణం ఎప్పుడొస్తుందో చెప్పలేనని, అయితే అందు గుర్తుగా కొన్ని సంకేతాలు మాత్రమే పంపగలనని తెలిపాడట. వాటిని బట్టి మరణం వచ్చే విషయం తెలుసుకోవాలని యమధర్మరాజు సూచించారు. ఆ తరువాత ఈ విషయాలన్నీ అమృతుడు మర్చిపోతాడు. పెళ్లి చేసుకోవడం, పిల్లలని కనడం, వారికి కూడా పెళ్లిళ్ళు అవడం కాలక్రమంలో జరిగిపోతుందట. అయితే ఓ రోజు అమృతుడికి యమధర్మరాజుతో జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది. కానీ ఆయన చెప్పిన సూచనలు ఏమీ కనిపించకపోవడంతో తనకు ఇంకా ఆయు ఉందని అమృతుడు అనుకుంటాడు. కాలక్రమంలో అతని చర్మం ముడతలు పడుతుంది, వెంట్రుకలు తెల్లబడతాయి, పళ్ళు కూడా ఊడిపోతాయి, పక్షవాతం సోకి మంచానికే పరిమితమవుతాడు. ఓ రోజున యమధర్మరాజు అతని ప్రాణాలు తీసుకుని పోవడానికి వస్తాడు. అయితే అమృతుడు ఆశ్చర్యంతో, నాకు సూచనలు చేస్తానని మాటిచ్చావు, కానీ ఎలాంటి సూచనలు ఇవ్వకుండా తీసుకువెళ్ళిపోతున్నావు, నువ్వు నాకిచ్చిన వరం మాటేంటి అని అడుగుతాడు. నేను నీకు నాలుగు సూచనలు చేసినప్పటికీ నీవు గ్రహించలేదని చెబుతాడు. ఆ సూచనలు ఏమిటని అమృతుడు యముణ్ణి అడగ్గా, వెంట్రుకలు తెల్లబడ్డం, చర్మం ముడుచుకోవడం, పళ్ళు ఊడిపోవడం, పక్షవాతం వంటి అనారోగ్యాలను తాను పంపిన సూచనలుగా యముడు వివరిస్తాడు. అప్పుడు అమృతుడికి విషయం అర్థమవుతుంది. అమృతుడు నిజాన్ని ఒప్పుకున్న తరువాత యమధర్మరాజు అతని ప్రాణాలను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.